హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. పేరు పేరున ఎలా జరుపుకున్నారు పండుగను అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మేము ఎలా పండుగ చేసుకున్నాం అన్నది ఈ వీడియో ద్వారా చూసేయండి. మన ఆంధ్ర మొగుడుపల్లెం వ్లాగ్స్ తరపున మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు మరొకసారి అండి. మేమైతే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చామండి ఈ దివాళీ ఫెస్టివల్కి. మా పిల్లలు కూడా మీకు విషెస్ చెప్తున్నారు. ఇక్కడ అమ్మవాళ్ళు పిలిచారు కదని వచ్చాం, కానీ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. 2:30 ఆ టైం అయిపోయింది. సో అప్పుడు వచ్చాం మేము. ఇంకా మేము వచ్చేసరికి వీళ్ళు భోజనానికి అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. రండి, అమ్మ ఈ దివాళీ సందర్భంగా ఏమేమి చేసిందో చూపిస్తాను. అలాగే నేను దివాళీ రోజు ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా మన ఆష్ అన్షు ట్రెండ్స్ నుంచే. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మార్నింగ్ నుండి ఫోను టీవీ ఇవ్వకపోవడంతో రాగానే ఆశ్రిత్ బాబు అయితే ఫోన్ తీసేసుకుని ఏవో ఆడేసుకుంటున్నాడు అండి గేమ్స్. ఇక్కడైతే ఇంకా అమ్మ అన్నం పెడుతుంది. ఏమేమి స్పెషల్స్ చేసిందో చూపిస్తాను రండి. దొండకాయ కారం పెట్టిన కూర చేస్తుందండి. రైస్ దొండకాయ కారం పెట్టిన కూర, చింతపండు పులిహోర, అలాగే రవ్వ కేసరి చేసిందండి. ఇంకా పప్పు కూడా ప్రిపేర్ చేసింది, దాంతోపాటు అప్పడాలు కూడా చేసిందనమాట. ఇంకా కొబ్బరి పచ్చడి కూడా ప్రిపేర్ చేసిందండి. అయితే నేను వెళ్ళగానే ఆవళ్ళు చేసావా అన్నాను. ఏదో మామూలుగా అనేసాను, ఫ్లోలో మన బాగా చేసింది కదా పండక్క అని చెప్పేసి. అమ్మ అయితే నేను మళ్ళీ నైట్ ప్రిపేర్ చేస్తాను, అయ్యో నేను చేయలేదు, రవ్వ కేసరి పులిహోర చేశానని చెప్పింది. మళ్ళీ నా వల్ల అమ్మ అయితే ఈవినింగ్ ఆవళ్ళు కూడా ప్రిపేర్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చుని భోజనం చేసేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత చాలా పనులు ఉన్నాయండి. కొన్ని వీడియో షూటింగ్స్ ఉన్నాయి, షూట్ చేసుకోవాల్సిన వీడియోస్ ఉన్నాయి. చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ ఉంది, అంటే నా పర్సనల్ వర్క్ ఉంది. తర్వాత దివాళీ పూజకి ఏర్పాటు చేసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, పూజ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా స్టెప్ బై స్టెప్. ఇక్కడే 3 అయిపోతుంది టైము మేము తింటున్నప్పుడే. ఇంకా బన్నీ అయితే ఇక్కడ ప్రమిదల్ని వాటర్లో వేసి పెడుతుందండి. ఇలా ప్రమిదలు వాటర్లో నానబెడితే మంచిగా పనికొస్తాయి. అయితే బన్నీ ఆల్రెడీ తీసుకున్నా పెట్టేసింది. ఆల్రెడీ తీసుకున్నా సరే నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎందుకో తెచ్చేసానండి. ఇంకా నేను ఇప్పుడు తీసుకొచ్చాను అవి అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే. ఇంకా అవి కూడా వాటర్లో అయితే పెట్టేస్తుంది అనమాట. ఇలా ఒక 2-3 అవర్స్ ఉంచేసి, ఒక 2 అవర్స్ అయినా ఇలా ఉంచేసి తర్వాత ఒక 1/2 అవర్ అంత ఆరడానికి టైం పడుతుంది కదా. అయితే ఎవ్రీ దీపావళికి చిన్నప్పటి నుండి కూడా మనం మార్నింగ్ చేసే పని ఏంటండి, ఇంకా లేవగానే కొంచెం ఎండ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు దివాళీ సామాన్లు అన్నీ కూడా ఎండ ముందు పెట్టడం. ఆ ఎండలో పెట్టి వాటిని పదే పదే చూసుకుంటూ ఉండేవాళ్ళం అక్కడ కూర్చుని. కొన్ని సామాన్లు అయినా ఎన్ని సామాన్లు అయినా సరే ఇవి కాల్చే వరకు కూడా అలా ఎండలో పెట్టి చూసుకోవడం, వాటిని సర్దుకోవడం, ఇదే సరిపోయేది కదండి. ఇక్కడైతే కొన్ని క్రాకర్స్ వదిన గారు వాళ్ళకి అయితే సర్దుతున్నానండి. అండ్ నేను ఈ దివాళీకి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, పదండి మీకు కూడా వాటిని అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నేను పెట్టుకున్నాను చూసారా, ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది. ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అవుద్దని పెట్టుకున్నాను. యాక్చువల్గా అది శ్రీయాంశి పాప కోసం తీసుకున్నాను. సింపుల్గా ఉన్న దానికి బాగా సెట్ అవుతాయి కదా, అంటే ఇయర్ రింగ్స్ కాదు, నెక్ పీస్ బాగుంటుంది కదా సింపుల్గా అని చెప్పేసి. బట్ నాకు మ్యాచ్ అయితే నేను పెట్టేసుకుంటూ ఉంటాను, ఇద్దరం వాడుకోవచ్చు. తర్వాత ఇదైతే మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి. సో మొత్తం అంతా కూడా లాకెట్స్ లాగా వచ్చి అలాగే వచ్చిందనమాట సేమ్. దీనికి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. ఇది ఒక మ్యాట్ ఫినిష్ పీస్ అండి, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను వినూత్న కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. వాళ్ళ డీటెయిల్స్ అవి నేను మీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇంకా నేను షార్ట్ వీడియో చేయలేదు, అది ఇంకా క్లియర్గా కూడా చేస్తాను. మీకు ఎవరికైనా ఈ లోపు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా అయితే బై చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాకెట్ వచ్చిందండి. ఈ బీడ్స్కి చాలా బాగున్నాయి నిజంగా, దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారని చెప్పాను కదా, మ్యాట్ ఫినిష్ నెక్లెస్ అదనమాట. అండ్ ఇది వచ్చేసి బీడ్స్ది. నేను నెక్లెస్ పెట్టుకుంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉండొచ్చు కదా పర్ల్స్ది, అది చూపించట్లేదు అందుకే దగ్గర నుండి. ఇది కూడా చాలా బాగుందండి. లాకెట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎస్పెషల్లీ చాలా నచ్చేసాయి అనమాట. ఇంకా తర్వాత గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాక్చువల్గా అమ్మకి ఆవళ్ళ పని పడింది కదా, ఒక స్వీట్ చేయాలి కాబట్టి ఇంకా అది అమ్మవారికి పెట్టడం కోసం నైవేద్యం కింద నేనైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు ఆవళ్ళు చేసాయని చెప్పేసి అన్నానమాట. సో ఇక్కడైతే తీసుకుంటున్నాను నేను గులాబ్ జామున్కి ఒక 2 గ్లాసెస్, అంటే పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, స్మూత్గా చాలా బాగా వచ్చాయి. మీకు కూడా షేర్ చేస్తాను రెసిపీని, ఒకసారి చూడండి మీరు ఎలా చేస్తారనే చెప్పండి. నార్మల్గా నేను గులాబ్ జామున్ ఇలాగా లెక్క పెట్టుకుంటే గ్లాసెస్ ఒక 2 గ్లాసెస్ వచ్చిందనమాట పిండి. దాంట్లోకి సరిపడినన్ని పాలు వేసేసుకుని ఇంకా ఇలా బాయిల్ చేసుకుని ఒక 1/2 గంట 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. బాగా నీట్ చేయాలండి, బాగా మెత్తగా కలుపుకోవాలి నొక్కి పెట్టి పిండిని, అప్పుడు బాగా స్మూత్గా వస్తాయి. తర్వాత క్రాక్స్ లేకుండా వీటిని అన్నింటినీ బాయిల్స్ చేసుకోవాలండి. కొంతమంది అడిగారు, అక్క దివాళీ అయిన తర్వాత రోజే వీడియో పెట్టలేదు అని చెప్పేసి. నాకు శ్రీయాంశి పాపకి అసలు హెల్త్ బాగాలేదండి. దివాళీ రోజు నైట్ 11:30 స్టార్ట్ అయింది, అప్పటిదాకా బాగానే ఉంది, చాలా సీరియస్ అయిందనమాట. అందుకనేసి వీడియో లేట్ అయిపోయింది. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అందుకనేసి వీడియో. ఈరోజు కూడా కొంచెం లేట్గానే వస్తుంది శ్రీయాంశి పాపకి ఫేవర్ఫుల్గా.
అందుకే కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ పిండి ఉంది కదండి నా దగ్గర. ఈ 2 గ్లాసెస్ పిండికి 1 గ్లాస్ పిండికి నేను 2 1/2 గ్లాసుల దాకా షుగర్ అయితే తీసుకుంటున్నానండి. కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా అయితే మనకి కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ పంచదార ఎక్కువ పోసుకోవచ్చు. మొత్తం మీద 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ షుగర్ వచ్చేసి 4 1/2 గ్లాసులు షుగర్ తీసుకున్నానండి. అంటే 1 గ్లాస్ పిండికి 2 1/2 గ్లాసులు పంచదార పర్ఫెక్ట్ అనమాట. ఇంకా 4 1/2 గ్లాసులు పంచదారకి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. నేను 1 అరగ్లాస్ తక్కువ పోసుకున్నాను, ఈక్వల్గా పోయలేదు. ఇక్కడైతే ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఈ జామున్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా బాల్స్, ఇవన్నీ వేసేసుకున్నా. లైట్ లైట్గా క్రాక్స్ వచ్చేసాయండి ఇంకా గబగబా చేయడంలో, బట్ పర్వాలేదు, అంత హెవీగా రాలేదు, బాగానే వచ్చేసాయి. మొత్తం కొంచెం పెద్ద సైజులో చేసేసుకుంటున్నానండి, ఎందుకంటే టైం ఒకటి సేవ్ అవుతుంది అని. ఇంకా ఈ సైజ్ గులాబ్ జామున్స్ చేయాలనిపించింది నాకు, ఎందుకు ఒక్కోసారి బాగా చిన్నవి చేస్తూ ఉంటాము. సో ఇవైతే కొంచెం పెద్దగా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది బాగా తీగపాకం వచ్చేయక్కర్లేదండి, తీగపాకం రావడం కన్నా ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం థిక్గా లైట్గా అవ్వాలన్నమాట, లైట్గా స్టిక్కీ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది, తీగపాకం రాకూడదు. మళ్ళీ తీగపాకం వచ్చింది అనుకోండి చల్లారే కొద్దీ పంచదారలాగా అయిపోతుంది అనమాట. ఈ వేడివే అంటే గడ్డ కట్టేలాగా అయిపోద్ది అనమాట. ముదిరిపాకం వస్తే అలా చేసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది, పాకం పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ బాగా నీట్ చేసుకుని మంచిగా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రై అవ్వగానే వేడివేడిగా తెచ్చేసి పాకంలో వేసేస్తున్నానండి. యాలకులు కూడా వేసుకున్నాను ఇందులో చితక కొట్టేసి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సో ఇంకొంచెం టైం ఉండుంటే ఆ చిన్న చిన్న క్రాక్స్ కూడా రాకుండా ఇంకా చేసుకునేదాన్ని. బట్ బాగుందండి, టేస్ట్ బాగుంది, చూడడానికి కూడా చాలా ఎమ్మెగా అనిపించాయి. ఇవి ఇందులో బాగా నానాలి, 1-2 అవర్స్ అలా వదిలేసుకోవడమే మూత పెట్టేసి మంచిగా అవుతుంది. 1 అవరో 2 అవర్స్ మన టైంని బట్టి, మాకు పూజకి అది ఇంకా టైం పడుతుంది బాగా. మేమైతే మూత పెట్టేసి వదిలేసామండి. ఈ లోపు నేను వెళ్ళిపోయి శ్రీయాంశి పాపను అయితే రెడీ చేసేసానండి. ముందు ఈ డ్రెస్ వచ్చేసి దివాళీకి తీసుకున్నది, ఆల్రెడీ 1 షార్ట్ వీడియో పెట్టాను నేను. సో కొన్ని డ్రెస్సెస్ చూపించి ఇందులో శ్రీయాంశి పాపకి ఏం తీసుకున్నాను అనుకుంటున్నారని చెప్పేసి. శ్రీయాంశి పాపకు ఆ రోజు తీసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట. ఇదని చెప్పి ఎవరు గెస్ట్ చేయలేదు, ఎందుకంటే శ్రీయాంశి పాపకు ఒంటి మీద పెట్టిన వీడియో అయితే పెట్టలేదు నేను, పక్కన ఉంది వీడియోలో ఇది. సో ఈ వడ్డానం అవి తీసుకున్నాను కదండి మొన్న జ్యువెలరీ షాప్లో వెళ్ళినప్పుడు, అవన్నీ పెట్టానమాట. వంకీలు ఇంటి దగ్గర మర్చిపోయానండి నేను, శ్రీయాంశి పాప ఇవి తెద్దాం అనుకుని మర్చిపోయాను. నేనైతే ఈ శారీ కట్టేసుకున్నానండి లావెండర్ కలర్ది, ఇది కూడా మన ఆ షన్షూ ట్రెండ్స్ నుంచే. సో ఇంకా మనమే బిజినెస్ పెట్టుకున్నాం కాబట్టి నేనైతే ఈ శారీ దివాళీకి బాగుంటుంది అనిపించిందండి ఎందుకో, అందుకనేసి ఇదైతే తీసేసుకున్నాను, స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా దీంట్లోనే నా దగ్గర కనకాంబరం కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్లో కూడా శారీ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది, శారీ కనకాంబరం కలర్ వస్తుంది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో అలా రెడీ అయ్యానమాట సింపుల్గా. అండ్ ఇదిగోండి మేము ప్రిపేర్ చేసిన అమ్మ ఆవళ్ళు చేసింది, చాలా బాగా వచ్చే ఆవళ్ళు కూడా. ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసేసుకుని నైవేద్యం కూడా పెట్టేశామండి. ఇక్కడ ఈలోపు అయితే ఇక్కడ అమ్మ దీపాలు పెట్టుకోవడానికి మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టిందండి. నాకైతే కొంచెం లేట్ అయిందండి పూజ చేసుకోవడానికని, లేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అమ్మ పక్కన రండి 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 అంటూనే ఉందండి, 6 ఇంటికల్లా అందరూ దీపాలు పెట్టేశారు మనము పెట్టాలి రండి 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 అంటూనే ఉంది. బట్ మేము రెడీ అవ్వాలి కదండి, శ్రీయాంశి పాపను రెడీ చేయాలి, మేము రెడీ అవ్వాలి, ఈ లోపు పనులన్నీ చూసుకోవాలి అంత అనమాట. ఇంకా అమ్మ మ్యాక్సిమం అమ్మ రెడీ చేసేస్తుంది, అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది. ఇంకా కొన్ని కొన్ని మేము రెడీ అయ్యేవి, అవి మాకు కొంచెం లేట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి పూజ దగ్గర అంతా కూడా బన్నీ మొత్తం రెడీ చేసిందండి. ఇంక ఈ లోపు నేను అప్పుడైతే శ్రీయాంశి పాపను రెడీ చేశాను. మొత్తానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి దీపాలు అయితే పెట్టేస్తున్నాము. శ్రీయాంశి పాప పూజ దగ్గర బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందండి. తర్వాత క్రాకర్స్ దగ్గర అయితే మేము రెడీ అయ్యొచ్చే లోపు బయట చాలామంది పేల్చేయడం మొదలు పెట్టేస్తారు కదండి, ఏముంది కొంచెం చీకటి పడినా ఇంకా అంతా పేల్చేయడం, బాంబులు వేసేయడం మొదలు పెట్టేశారు. అక్కడికి వెళ్ళి కూర్చుందనమాట, రావే రావే ఎందుకే ఇక సౌండ్స్ అవి ఇవి అంటే అసలు రాలేదనమాట, అక్కడికే వెళ్ళి కూర్చుంది. అలానే క్రాకర్ సౌండ్స్ వల్ల కాదండి, ఒకవేళ క్రాకర్ సౌండ్స్ వల్ల అయితే అప్పుడే ఏడ్చేసి దాని ఎప్పటికీ, బట్ అప్పుడు కూడా బాగానే ఉందన్నమాట. నైట్ 11-11:30 వరకు కూడా మించుమించుగా బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట, పాపకు బాగా ఎక్కువైంది. అండ్ ఇక్కడైతే నేను దీపాలు వెలిగించుతున్నాను, ఇంకా నా తర్వాత బన్నీ కూడా పెడుతుంది. మా శ్రీయాంశి పాప ఏమో నేను చేస్తాను ఏం చేస్తానని ప్రతి దాంట్లోకి పోటీకి వచ్చేస్తుందండి, చేయి కాల్చేసుకుంటుందేమో అదని చెప్పేసి మాకు భయం అనమాట. సో ఇంకా తెలియదు కదా, ఇదివరకు ఒకసారి అలాగే దీపం పెడితే చిన్నప్పుడు బాగా 1 ఇయర్ పాప ఉంటుందేమో, వెళ్ళి 1 ఇయర్ కూడా ఉండదేమో అండి, పాకుతుంది 11 మంత్స్ 12 మంత్స్ ఉంటాయి. సో వెళ్ళి దేవుడు కిందకు ఉండేవారు, దీపం పట్టేసుకుని చేయి మొత్తం కాలిపోయింది. నాకు చాలా భయం అనమాట అప్పటి నుంచి శ్రీయాంశి పాపతోటి.
సో ఇంకా మేమైతే ఇంకా బయట దీపాలు పెట్టడానికి అని చెప్పేసి అయితే వెళ్తున్నామండి. మా శ్రీయాంశి బాబు నేను పట్టుకుంటాను అంది ఇవ్వకపోయేసరికి అక్కడే తిరుగుతున్నాను అనమాట. మేము ఫొటోస్ తీసుకుంటాం ఒకసారి ఉండు అన్నా ఉండలేదు, మధ్యలో అలాగా నుంచింది అది, అదే తీసుకెళ్తుందండి మమ్మల్ని. మా ఆశ్రిత అస్సలు పట్టించుకోడండి. ఇంకా ఇలాంటివి ఈ పూజలు కానీ లేడీస్కి సంబంధించినవి కానీ ఇంకా ఈ జ్యువెలరీ కానీ ఇలాంటివి ఏమీ పట్టించుకోడు వాడి పనిలో. అంటే అబ్బాయినే కాకపోవచ్చు, మామూలుగా కూడా ఏదో ఇంట్రెస్టింగ్గా అందులోనూ పార్టిసిపేట్ చేయడు, కాల్చే వాటిలో చేస్తాడు మళ్ళీ. సో ఏదో పెడుతున్నారు అమ్మ వాళ్ళు దీపాలు, ఇలా ఏమీ పట్టించుకోకుండా హాయిగా కూర్చుని ఉన్నాడు అనమాట. మళ్ళీ దీపావళి సామాన్లు కాల్చడం మొదలుపెట్టాక అప్పుడు వచ్చాడు. పెద్దగా కాల్చలేదండి, మేము నెక్స్ట్ డే కాలుద్దాంలే అని చెప్పేసి ఇంకా పెద్దగా కాల్చలేదు. మాకు బాగా లేట్ అయింది. దట్టు ఏంటంటే సామాన్లు ఎండలో పెట్టలేదండి, సామాన్లు ఎండలో పెట్టుకోవాలి, కొన్ని కాల్చేము అందుకనేసి, కొన్ని మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు కుదరలేదు ఎందుకో, ఎండ రాలేదో మార్నింగ్ ఏదో చెప్పింది బన్నీ, వెలుగొమ్మల్లో కొంచెం తక్కువ వస్తుంది ఎండ. నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని సామాన్లు ఎండలో పెట్టుకున్నామన్నమాట, అంటే తీసుకుని చాలా రోజులు అవుతుంది కదండి అందుకనేసి, లేదంటే ఎండలో పెట్టకపోయినా బాగానే కాలుతాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలకి చేయిస్తారు కదండి గోంగూర కాడలకి ఇలా కట్టించేసి, అదే ఇలాగా గుడ్డ మొక్కలు ఉంటాయి కదా ఆయిల్లో నానబెట్టేసి వీటికి కట్టేసి ఇలా వెలిగించి డివిట్లు కొట్టించడం అంటారు కదా. మళ్ళీ వచ్చే నాగుల చవితి, దీవాళి మళ్ళీ వచ్చే నాగుల చవితి ఇలా చెప్తూ కొట్టిస్తారు కదా మూడు సార్లు, అలా అయితే చేయిస్తున్నాం అన్నమాట మా పిల్లలిద్దరికీ కూడా. ఇంకా మేమైతే కొన్ని కాల్చుకున్నామండి, బాగానే ఎంజాయ్ చేసాము. తర్వాత ఇప్పుడు దగ్గర కూడా వెళ్ళాలి. ఇంకాను లాస్ట్ టైం వచ్చేసి అక్కడ చేసుకున్నామండి, ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు లాస్ట్ టైం. అప్పుడు అక్కడ పండుగ అంతా కాల్చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని కాల్చామన్నమాట. ఇక్కడ అమ్మ కానీ బన్ని కానీ ఏం కాల్చరండి. బన్ని అంత చిన్నప్పటి నుంచి ఏవో రెండు మూడు కాకరపోతులు అలా కూర్చొని కాలుస్తుందేమో తప్ప ఏమీ కాల్చదు. నేనే ఎక్కువ కాల్చేదాన్ని, మా నాన్నగారు కాలుస్తారు మళ్ళీ. సో మేము లేకపోతే అసలు కాల్చరు అందుకనేసి అప్పుడు అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు అంతే, ఏదో మా బలవంతం మీద కొన్ని పెట్టారు అంతే, మేము ఉన్నాం కదా అనేసి. మళ్ళీ మేము అత్తయ్య గారు కూడా పెద్దగా ఏం కాల్చారండి, ఏదో పిల్లలు సరదాగా కాల్పిద్దామని తీసుకెళ్ళాము ఇక్కడ అయ్యాకంతే. ఇక్కడ పిల్లలు మేము సరదాగా కొన్ని కాలుస్తూ కాకరపోతులు అవి పిక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట, కొన్ని కొన్ని ఫొటోస్ అవేను. మా పిల్లలు శ్రీయాంశి పాప ఆశ్రిత్ ఇద్దరూ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారండి కాల్చడానికి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి శ్రీయాంశి పాప అలా వదిలేయడం అక్కడదక్కడే, లేదంటే ఇలా పక్కకి ఇలా ఒకేసారి ఆశ్రిత్ వైపు కనేయడం చేసేది, చాలా భయం వేసేసేది నాకు. అంటే ఏం చేస్తుందేమో బాబాయ్ ఎవరికైనా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర దాకా తీసుకెళ్ళిపోయి ఆయనకు కూడా పెట్టేపోయింది. ఇంకా ఒక్క దెబ్బ వేసాను అనమాట, నువ్వు కాల్చలేస్తే ఆగు అలా అంటించేస్తావేంటి అందరికీ అని చెప్పేసి. అలా చిన్న చిన్నగా అది కొంచెం టెన్షన్ పడింది, అంటే ఇయరే కదా ఇంకా చేతితో పట్టుకుని కాల్చడం అది. సో ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ ఆగితే వాళ్ళకు కూడా దగ్గర ఉండి చక్కగా జాగ్రత్తగా ఎలా కాల్చుకోవాలో వస్తుంది. అప్పటికి స్కూల్లో చెప్పారు, నేను చెప్పానండి, చాలా జాగ్రత్తలు చెప్తున్నారనమాట. అమ్మా బయట వేయకూడదమ్మా, వాటర్లో వేయాలమ్మా, యానిమల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చెప్తున్నారు. నేను ఒక వీడియో కూడా తీసానండి, అయితే ఒకళ్ళు ఎవరో అందరూ చక్కగా అక్క చాలా బాగా చెప్పించో పిల్లలకి అన్నీ తెలియాలని మంచిగా పెట్టారు. మంచిగా పెట్టిన వాళ్ళ గురించే ముందు చెప్తున్నాను. అందుకని ఒకళ్ళు ఎవరో ఇది మరీ టూ మచ్ అని పెట్టారండి. మీరు కొన్ని కొన్ని వీడియోస్కి పెడతారు నేను పట్టించుకోను, కానీ ఏదైనా ఒక మంచిగా పిల్లలకి చెప్పిన దానికి కూడా ఎందుకు అలా పెట్టేస్తారో నాకైతే అర్థమవుదండి కామెంట్స్. ఏంటి టూ మచ్ అని నాకైతే అర్థం కాలే. పిల్లలకి అలాంటివి నేర్పించుకోండి. ఇప్పటికీ శ్రీయాంశి బాబు చూడండి ఇలా ఆశ్రద్దాకా తీసుకెళ్తుంది, అప్పుడే నాకు భయం అనమాట. సో టూ మచ్ అని ఎందుకంటే అది వదిలేసింది చూసారా, అలాంటివే చేస్తుందండి పనులు అయితే శ్రీయాంశి. ఇంకా నాకేంటంటే టూ మచ్ అని ఎందుకు పెట్టారని బాధ అనిపించింది అనమాట. ఇలాంటివి పిల్లలకు నేర్పించాలండి, నేర్పించకపోతేనే వాళ్ళు టూ మచ్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలియక అలా పడేస్తూ ఎక్కడ పడితే అక్కడ మనుషుల మీద యానిమల్స్ మీద పడేస్తూ కాళ్ళ దగ్గరే పడేసి మళ్ళీ వాటి మీద అడుగేసేస్తూ ఇలా చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని మనం చెప్పామనుకోండి అలా చేయకూడదని కొంచెమైనా వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇంకా శ్రీయాంశి కొంచెం చిన్నది కాబట్టి దానికి పూర్తిగా అది పాటించలేకపోయినా ఆశ్రిత్ పాటించాడు కదా, వాడికి కొంచెం 6 ఇయర్స్ కాబట్టి. ఆశ్రిత్ బాబుకి పన్ను కూడా ఊడిందండి, 6 ఇయర్స్ కదా, సిక్స్ ఇయర్స్ కొంతమందికి 7 ఇయర్స్ అలా ఊడతాయి. మా ఆశ్రిత్కి 6గా ఊడింది. తొసి పన్ను వేసుకొని తిరుగుతున్నాడు, చూసి వీడియోలో చూసి గుర్తొచ్చి చెప్పాను. ఇంకా అమ్మనైతే పిల్లలతో కలిసి సరదాగా కొన్ని కాల్చు అని చెప్పేసి అంటే అమ్మ రెండు మూడు అయితే కాలుస్తుందండి. ఫోటో ఫ్లాష్ పెట్టింది, ఇది ఫొటోస్ తీస్తుంది అనమాట. ఈ క్రాకర్ భలే ఉంది, కొన్ని కొన్ని భలే ఉన్నాయండి. మేము ఎక్కువగా ఈరోజు కాల్చలేదు, నెక్స్ట్ డే కాల్చిన కూడా లాస్ట్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడతాను చూడండి, చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి. సో ఇంకా అమ్మ అయితే ఒక రెండు చిచ్చుబుడ్లు, ఒక రెండు భూచక్రం అలా ఏవో 3-4 అయితే కాల్చిందండి మొత్తం మీద అమ్మ కూడా. తర్వాత అయితే మళ్ళీ మేము పిల్లల్ని తీసుకుని ఇంటికి అయితే వచ్చామండి. ఇక్కడ అత్తయ్య గారు అయితే ఇదిగోండి పూజ ఇలా చేసి దీపాలు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టారు.
ఇంకిక్కడైతే అత్తయ్య గారు పిల్లలు మళ్ళీ మేము కూడా సరదాగా కొన్ని అయితే ఇక్కడ కాల్చామండి, అందరం కలిసి మళ్ళీ కొన్ని కాల్చాము. క్రాకర్స్ లైక్ కొన్ని చిచ్చుబుడ్లు కాల్చాము, అలాగే ఇలా తాళ్ళు భూచక్రాలు ఇంకా అన్ని చిన్న చిన్నవేనండి, పెద్దవి బాంబులు అవి ఏమి కాల్చలేదు. ఇంకా బాంబులన్నీ అలానే ఉన్నాయి కూడా, మేమేం వేయలేదు అసలు. లాస్ట్ టైం అయితే అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయండి. అప్పుడు వదిన గారు వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా అందరం ఎక్కువ మంది కాల్చేసరికి బాంబులు కూడా కాల్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు పెద్దగా ఎవరు లేరండి, అంత నాకు అంత పిల్లలకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి శ్రీ అనుషిపాప కొంచెం డల్ అవుతుంది ఉండే కొద్దీ, ఇంకా బాంబులు వేయాలనిపించలేదు ఎందుకో. ఈ చిచ్చుబుడ్లు అవి అయితే కొంచెం చూడడానికి బాగుంటాయి, ఇవే కాల్చేసాను. సో కాల్చే వాళ్ళు ఉంటే బాంబులు అవి కూడా మంచిగా కాల్చుకోవచ్చండి, ఏముంది ఒక్కసారి ఏరికి ఒక్కసారి చేసుకుంటాం అంతే కదా. ఇంకా మా హస్బెండ్ కూడా కొన్ని లిమిటెడ్గానే కాల్చారండి. తర్వాత వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు అనమాట అండి, వాళ్ళ చేత కూడా వాళ్ళు సరదాగా కింద ఉంటే వాళ్ళని కూడా పిలిచారు, ఒక రెండు మూడు కాల్పించి వెళ్దాం కదా అని చెప్పేసి. వాళ్ళు కూడా సరదాగా పిల్లలతో అది బాగా ఆడతారండి మా పిల్లలతోటి. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే నైట్ క్లిప్పింగ్స్ అండి ఇవి. సారీ, మా శ్రీయాంశ్ బాబు బాలేదని చెప్పాను కదా, ఆ రోజు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా అయిపోయింది, అందరూ పడుకుంటుపోయి చాలా లేట్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎవరు లేరు జనాలు కూడా. ఇప్పుడు మేమైతే కొన్ని కాల్చుకుందాం సరదాగా, నేను ఏం కాల్చలేదు కదా అని చెప్పేసి కాలుస్తున్నాం అనమాట. ఇవి స్కై షాట్స్ పెడుతున్నారండి మా హస్బెండ్, ఇంకా ఆయన పెట్టమని చెప్పి నేను వీడియోస్ తీస్తున్నాను. అసలు కొంచెం డిఫరెంట్గా ఉన్న క్రాకర్స్ ఏమీ వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు నాకు ముందు రోజు, అందుకనే సరదాగా ఈ స్కై షాట్స్ ఒకటి మాత్రం పెట్టి తీసామన్నమాట. చిన్నవి పెద్దవి ఏవో ఉన్నాయి, బాగా పెద్దది కూడా పెట్టాం లాస్ట్లో, చాలా బాగున్నాయండి స్కై షాట్స్ మాత్రం, ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. సో మేము చూస్తే సరిపోదుగా మాతో పాటు మీరు కూడా చూడాలి కాబట్టి వీడియో అయితే తీసానన్నమాట. ఎంత బాగుందో చూసారా, ఆకాశంలో మా శ్రీయాంశ్ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లారా అని చాలామంది అడిగారండి. తీసుకెళ్ళానండి, ఎందుకు తీసుకెళ్ళకుండా ఉంటామండి, ఎవరి పిల్లల్ని వాళ్ళు కేరింగ్గానే చూసుకుంటారండి. ఎవరో కామెంట్ పెట్టారు, సో శ్రీయాంశ్ బాబు బాగాలేనప్పుడు అది వీడియో తీసి పెట్టడం ఎందుకు, ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి పెట్టారనమాట. ఓవర్ నైట్ శ్రీయాంశ్ బాబుకి బాగాలేదు, మాకు నైట్ అంతా నిద్రలేదు, నేను వీడియో తీసింది 1 మినిట్. ఎవరి పిల్లల్ని ఎవరి తల్లులు బాగానే చూసుకుంటారండి. వీడియో తీసింది నేను 1 మినిట్ పెట్టింది, మా అయితే 30-40 సెకండ్స్ వీడియో పెట్టుంటాను అంతే. సో దానికి ఏమని పెట్టేశారంటే ఈ టైంలో వీడియోలు తీయడం అవసరమా అనేసి పెట్టారనమాట కామెంట్. మేము మా పిల్లల్ని మేము చూసుకోకపోతే ఎవరు వచ్చి చూడరు కదండి. నైట్ అంతా బాగాలేదు దానికి, మార్నింగ్ 6కి పడుకుందనమాట. సో ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్లారని అడిగారు కదా, తీసుకెళ్ళామండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, చాలా హ్యాపీగా అనిపించింది నాకు, అంత కేరింగ్ తీసుకుంటుంది అందుకు మా పైన, మా పిల్లల పైన. సో ఇక్కడైతే మంచిగా ఎంత బాగా వెళ్తున్నా చూసారా. ఇంతేనండి ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. బై బై, సీ యూ సో నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.